ఆశించుకున్నది ఆత్మాభిమానం కోసం ఆత్మ గౌరవం కోసం కొందరు అంటారు వాళ్ళ ఆశల కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయినట్లు అంటున్నారు కానీ మాకున్న ఆశలు ఇప్పుడే కాదు మాకు 2000 కంటే ముందు నుంచి కూడా ఆశలు ఉన్నాయి మేము 2001 లో జాయిన్ అయినప్పుడు కూడా పార్టీని నడపడానికి ఉద్యమం నడపడానికి చాలా సహకారం చేసినాం చాలా ఖర్చు పెట్టి కూడా ఉద్యమాన్ని నడిపించినాం ఆ రోజులైనటువంటి ఆశలు ఇవాళ వచ్చినాయని కొత్తగా ఆశలు కాపాడుకోవాలని అనుకుంటే మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మా ఆశలు కాదు మా ఆశల కంటే ఇంకా ఎక్కువ ఆశలు ఇస్తానని ఆ రోజు అనుకుంటే కానీ మేము ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి మన ప్రజలందరికీ ఆత్మాభిమానం ఉండాలి మన నీళ్ళు మనకు కావాలి మన ఉద్యోగాలు మనకు రావాలని ఆ రోజు మేము తెలంగాణ కోసం సహాయకులు కష్టపడ్డాం ఇదంతా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అసెంబ్లీలో కూడా తెలంగాణ కోసం ముగ్గురు ముఖ్యమంత్రులను ఓడించేటట్టు ఎదిరించి మాట్లాడినటువంటి మన ఈటల రాజేందర్ గారిని మీకు అందరికీ కూడా తెలుసు ప్రతిసారి బై ఎలక్షన్లు రాగానే మళ్ళీ